Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ఆగ్రహం, జగన్ అనుగ్రహం. ఆ ఐపీఎస్ కు కీలక పోస్టు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహానికి గురై బదిలీ అయిన సివిల్స్ అధికారులకు జగన్ ప్రభుత్వం కీలక పోస్టులు కట్టబెడుతోంది. కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలివారంలోనే ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారి సహా డజన్ మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించడం, విధులేని పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని మార్చేయడం తెలిసిందే. అలా బదిలీ అయిన వారిలో చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, గుంటూరు కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఉన్నారు. వారిలో నారాయణ భరత్ గుప్తాను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, శామ్యుల్ ఆనంద్ కుమార్ ను రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అదే సమయంలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారి రమేష్ రెడ్డికి మాత్రం ఆలస్యంగానైనా కీలక పోస్టే దక్కింది. తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేసిన ఆవుల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ కోరడంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిన విషయం తెలిసిందే. రమేష్ రెడ్డి స్థానంలో తిరుపతి అర్బన్ ఎస్పీగా సిహెచ్ వెంకటప్పల నాయుడును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 2 వారాలుగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రమేష్ రెడ్డిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైనప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందవద్దంటూ పలువురు మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఎస్సీసీ ఆదేశాలను అధికారులు పాటించాల్సిన అవసరం లేదనే అర్థంలో మాట్లాడడం, వాటిపై ఎస్సీసీ చర్యలకు దిగడం తెలిసిందే. నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన అధికారులకు కీలక పోస్టులు ఇవ్వడం ద్వారా మిగతా వారికి కూడా భరోసా కల్పించినట్లవుతుందని జగన్ సర్కారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.